పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా సన్నిహితులకు, ఆత్మీయులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈరోజున సోదరుడు సత్యానంద్ గారి గురించి, మొన్న జంజాల గారితో పాటే వీరి గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే ఇద్దరు కలిసి పనిచేశారని మీకు జంజాల గారి గురించి చెప్పినప్పుడు చెప్పారు. అయితే ఇండస్ట్రీకి రాకముందే నేను ఆయన మాయదారి మల్లిగాడు, కిరాయికోటి గాడు ఇలాంటి సినిమాలు చూశాను. నేను ఎక్కువగా మీ గుర్తుంటుంది, వారికి మాకు ఉన్న అనుబంధాలు మాత్రమే ఎక్కువ చెప్తా ఉంటాను. వారి సినిమాలు, వాళ్ళ ప్రతిభా పాఠాలు చెప్పాలంటే గంటలు గంటలు పడతాయి. అది ఎప్పుడైనా మనం సెపరేట్గా ఒక్కొక్క సినిమా గురించి కూడా వారి సినిమాలు మనం చెప్పుకోవడానికి అవకాశం అవుతుంది. అయితే లింక్ రుణానుబంధ రూపేణ పశుపతిని సుధాలయాలాగా నా జీవితంలో నేను సినిమా రచయితని అవ్వాలని 1975 డిసెంబర్ 23 ఇదే హైదరాబాద్ నగరానికి వచ్చాను. ఏల్ కుమార్ గారని నరసింహ విశ్వేశ్వరరావు అబ్బాయి తీసుకొచ్చారు. కరెక్ట్గా ఎక్కడ తీసుకొచ్చారంటే, జ్యోతి అనే సినిమా షూటింగ్ జరుగుతుంటే, రాఘవేంద్ర గారు చేస్తారంటే అక్కడ తీసుకొచ్చారు. దాని రచయిత సత్యానంద్. అంటే సత్యానంద్ గారు రాసిన సినిమాని చూడటానికి అక్కడగా నేను వచ్చాను. కానీ సత్యానంద్ గారు లేరండి, వారు చాలా బిజీ, సెట్లలో కనిపించేవారు కాదు అసలు. కానీ మీకు చెప్పాను నేను, అప్పుడు కుదరలేదు, నేను మళ్ళీ వెళ్ళిపోయి ఆ తర్వాత తిరిగి 79 ఎంట్రీ, తర్వాత 81, 80 అన్నగారు గుర్తించడం, ఇవన్నీ మీరు విన్న మాటలేదు కాబట్టి నేను పునరావృతం చేయనివాడి. అలా ఒక 5-6 సంవత్సరాలు బట్టి మేము మళ్ళీ రైటర్లు అన్నమాట. అయితే రైటర్లుగా మేము వచ్చిన తర్వాత, ఇండస్ట్రీలోకి వచ్చినాక అప్పుడప్పుడు, అంటే ఒకే మద్రాసులో ఉన్నా కూడా ఫంక్షన్స్కి మాత్రం కలుస్తూ ఉండేవాళ్ళు దర్శకులు కానీ, నటీనటులు కానీ, రచయితలు కానీ. ఆ సినిమాకి మనం రచయిత కాకపోయినా మనం పిలుస్తూ ఉండేవారు, ఎందుకంటే ఆ నిర్మాతలు ఇంకోటో లేదా ఆ హీరోతో మనం ఇంకో సినిమాలో పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే హీరో చేసే 10 సినిమాలు ఒకే రైటర్ రాయడు, 4-5 రైటర్లు రాస్తారు కాబట్టి హీరో తరపున ఉన్నటువంటి పిఎల్ మన కూడా పిలుస్తారు. అలా వారిని 1-2 సార్లు కలిశారు. అలా కలిసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆయన చాలా సౌమ్యుడు, మితభాషి. అంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే, సామాన్యంగా సినిమా వాళ్ళం అంటే నన్ను చూస్తారు, మీరు పోసారిని చూస్తారు, ఇట్లా చాలా మందిని చూస్తూ ఉంటారండి. కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను టగటగా. ఇతను ఆత్రేయ స్టైల్ అండి. ఆత్రేయ గారు కూడా మౌనంగా ఉండేవాడు, మనం మాట్లాడుతుంటే వింటూ ఉంటాడు తప్ప సమాధానం చెప్పడు. ఆయన సమాధానం కోసం మనం వెయిట్ చేయాలి. మీకు ఒకసారి చెప్పాను నేను ఎక్కడో ఆత్రేయ గారి గురించి, సీన్ రాసేస్తే వెంటనే ఇచ్చేవాకండి, మళ్ళీ వెంటనే ఇంకో వెర్షన్ రాయమంటారు. ఆపి రాస్తారా అని షూటింగ్కి ముందు ఇవ్వండి, అదే తీస్తారు. ఎందుకంటే మనకు తెలీదా సినిమాకి ఏం కావాలో, వాళ్ళకే తెలుసా అనేవారు ఆయన. అట్లా కానీ సత్యానంద్ గారు కూడా, ఎన్ని సినిమాలు రాశావు అని మొన్న జంజాల్ గారు అప్పుడు అడిగితే చెప్పారు, నాకు లెక్క తెలియదు అని. డెఫినెట్గా మాతో సమానంగానే రాసి ఉంటారు, మాకంటే ఎక్కువ రాశారేమో అని మాకు తెలియదండి. కాకపోతే విచిత్రం ఏంటంటే, వికీపీడియాలోకి వెళితే ఆయన 15-20 సినిమాలు తప్ప మిగతా లిస్ట్ ఏమీ కనపడలే ఎక్కడ కూడా. మరి 100 సినిమాలు ఏ బ్రదర్ మేము పెట్టుకున్నాం. మా రిలీజ్ అయిన ప్రతి సినిమా డేటుతో సహా మా దగ్గర మేము పెట్టుకుని కూర్చుని ఉన్నాం. ప్రతి సినిమా కూడా మా దగ్గర దాని ఆధారం ఉంది, ఏ రోజు రిలీజ్ అయింది, దాని దర్శకుడు ఎవరు, దాంట్లో నటీనటులు ఎవరు, మేము కథ రాశామా, మాటలు రాశామా, స్క్రీన్ ప్లే రాశామా, ఏమి రాశాము అనేటువంటివి అన్నీ ఉంటాయి. కానీ ఈయన దాంట్లో అలాంటివి ఏమీ కనిపించవండి. అందుకని నేను మొన్న అడిగినా కూడా పర్వాలేదులే సోదరాలు, ఎందుకంటే ఎంత గోపాలకృష్ణ అని చక్కగా మనవి పిలుస్తాడండి గోపాలకృష్ణ అని. మళ్ళీ సత్యానంద్ గారు గోపాలకృష్ణ అంటారు, అప్పుడప్పుడు మాటల్లో వెళ్ళిపోతా సోదరా అంట. ఆ సోదరా అనే పదం నిజంగా మా రచయితల సంఘంలో అనేక పర్యాలు నేను ఆయన తీసుకొచ్చి అధ్యక్షుని చేయాలని చూశాను. ఉద్దు సోదర దానికి చాలా కావాలి, వాటికి ఆ దివ్యశక్తులన్నీ నీ దగ్గర ఉన్నాయి, అందరినీ ఒప్పించటం, నొప్పించకుండా ఒప్పించటం, ఈ శక్తులన్నీ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు కంటిన్యూ అవుతున్నావు కదా, అవుతా ఉండు. మరి నాకు ఆయన్ని గౌరవాధ్యక్షుడిగా పెట్టుకోగలిగాను తప్ప అధ్యక్షుడిగా మాత్రం తీసుకురాలేకపోయాను.
మొట్టమొదట మేము వారు కలిసి పనిచేసింది కొదమసింహానికి. యాక్చువల్గా మేము స్క్రీన్ ప్లే రాసాం, కథా మాటలు సచ్చరంగ్ గారి అనుకుంటా దాన్ని, ఎందుకంటే లిస్ట్ తెలియదు అక్కడ వెళ్ళి వెతికితే కానీ దొరకదు. చిరంజీవి గారు సడన్గా ఒకసారి ఫోన్ చేసి ఒకసారి వీజీపీకి వస్తారా అన్నా. అంటే ఇప్పుడు వీజీపీకి 106లో అన్నయ్య 107లో నేను ఉంటామని చెప్పి, అప్పుడు 106లో 107లో ఈ సిట్టింగ్ జరుగుతుందండి, కొదమసింహ సిట్టింగ్, మురళీమోహన్ రావు గారు డైరెక్టర్ జరుగుతున్నప్పుడు ఒకసారి వస్తారండి. ఏంటి సార్ అండి, ఏం లేదు, కథ బాగుంది, ఎక్కడో తప్పు ఉంది అర్థం కావట్లా, విని మీరు చెప్తే చాలు, జస్ట్ ఒక ఒపీనియన్ కోసం అంటే అలాగే సార్ వస్తామని వెళ్ళాను. కరెక్ట్గా ఇంటర్వల్ అయిందండి. ఇంటర్వల్ అవగానే ఆ సుడిగాలి పాత్ర ఉంటుంది మోహన్ బాబు, మీరు కొదమసింహంలో చూస్తే మా అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పరా అని చిరంజీవి గారు అతన్ని కొడుతూ ఆ పాత్రను కొడుతూ ఇచ్చేస్తాడంటే, మోహన్ బాబు గారి పాత్ర సుడిగారి పాత్ర, నాకు తెలుసు కానీ నేను చెప్పను అని చచ్చిపోతాడని ఆయన నవ్వాడు, ఆయనతో కూడా అందరూ నవ్వుతున్నారు. ఇదే తప్పు సినిమాలో అన్నారండి. అదేంటి అని, ఇంత అద్భుతమైన పాత్రని ఇక్కడ ఫినిష్ చేయకూడదు, వీడు చెప్పిన నిజమా అబద్ధమా తేల్చుకోవాలంటే అతను బ్రతికున్నాయి అనగానే చిరంజీవి గారు ఎస్ ఈజ్ రైట్ అని, దీనికి మీరు స్క్రీన్ ప్లేలో కూర్చోండి, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ బ్రతుకుంటే ఎలా వెళ్ళాలో సెకండ్ హాఫ్ ఆర్డర్ అంతా మళ్ళీ మారిపోతుంది కాబట్టి మీరు స్క్రీన్ ప్లేలో కూర్చోండి అని మమ్మల్ని కూర్చోబెట్టారండి. కొదమసింహం ఎంత హిట్ అయిందో మీ అందరూ తెలుసు. అసలు మోహన్ బాబు గారి పాత్ర ఆఖరిలో కూడా చంపలేదండి ఆయన, మీరు చూస్తే మెడ మీద కాడేసుకుని అలా గానుగో ఏదో తిప్పుతా బూతులు తిట్టుకుంటా ఉంటే గుళ్ళు నవ్వుకుంటా జనం అందరూ బయటకు వచ్చారు. సో అలా సత్యానంద్ గారి కాంబినేషను మా కాంబినేషన్, మేము చేసిన తక్కువే దాన్ని ఎక్కువ శాతం ఆయనే కదా మాట్లాడి, కానీ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను కథలో ఒక చిన్న దోషం మన కొంతలు గుంజేస్తాయి. తిరుగులేని మనిషి ఎన్టీ రామారావే, కొండవీటి సింహం ఎన్టీ రామారావే అని ఆయన అన్నారన్నారు కదా, అదే మరి రెండు ఆయనే కదా, ఇది ఎందుకు ఆడలా అది ఎందుకు ఆడింది కథ. సో కథే ప్రాణం, ఆయన సుడిగాలి పాత్ర బతికింది కాబట్టి ఆ కథ అక్కడ బ్రతికింది అనేది చిరంజీవి గారు విశ్వసించారు, సత్యానంద్ గారు విశ్వసించారు, అందరూ విశ్వసించబట్టి ఆ దానికి న్యాయం జరిగిందండి. ఆ రోజు షీల్డ్ మేము కూడా తీసుకున్నాం, కొదమసింహ షీల్డ్. అసలు ఆయన గురించి చెప్పాలంటేనండి, ఎవరితో కూర్చుంటున్నాం ఆయనకు ఒక మార్పు మనం చెప్పాలంటే, ఒక కొండవీటి సింహం రాసిన సత్యానంద్ గారితో, ఒక జస్టిస్ చౌదరి రాసిన సత్యానంద్ గారితో, ఆయన మురళీమోహన్ గారు అర్థంగా నేను థియేటర్లో చూశాను, అలాంటి సత్యానంద్ గారితో, అలాంటి సత్యానంద్ గారు క్షణక్షణం థియేటర్లో దెబ్బతిని ఉండొచ్చండి, కానీ నాకు తెలిసి టీవీలో ఎన్ని వేల సార్లు దాన్ని వేశారు మా శ్రీకాకుళంలో గారు, థియేటర్లో మా శ్రీకాకుళంలో ఫ్లాప్ అయ్యింది, కానీ టీవీలో మాత్రం కొన్ని వందల వేల సార్లు చూశారు, అంటే హిట్ అయిన ఖైదీని చూశారు, హిట్ కాని శ్రీకాకుళంలో అంటే ఇంట్లో కూర్చుని ఏదో మరమరాలు తింటానో బఠానీలు తింటానో కాలక్షేపంగా చూసే సినిమాల్లాగా చూస్తారు. అలా క్షణక్షణం కూడా ఒక అద్భుతమైన రచన అండి ఆయనది. సో టక్కరి దొంగ అంటే ఆ సినిమా కూడా రాశాడు జయంతో, మహేష్ బాబుతో కూడా. అంటే సత్యానంద్ గారు పనిచేయని హీరో లేడండి నాకు తెలిసి, రామారావు గారు కాడి నుంచి ఆఖరి పవన్ కళ్యాణ్ చిన్న 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 హీరోల దాకా కూడా అందరితో అతను పనిచేశాడు, మాతో మళ్ళీ ఈ మధ్య ఆయన అందమైన పని చేస్తున్నాడండి. అదేంటంటే మేము ఎలా అయితే ఒపీనియన్ చెప్పడానికి కొదమసింహానికి వెళ్ళామో అలా కొన్ని కథలు విని తన ఒపీనియన్ చెప్పి థ్యాంక్స్ కార్డుతో చేస్తున్నాడు, అది కూడా గొప్ప సహాయమేనండి. అన్ని సినిమాలు రాసిన బ్రెయిన్ ఎక్కడైనా సరే మనం గుండి పెట్టుకోకపోతే పెద్దవాళ్ళు చెప్తారు గుండి పెట్టుకో పై గుండి పెట్టుకో అని ఎందుకు చెప్తారు, పెట్టుకోవాలి అది కరెక్ట్ అది, అలా చెప్పగలిగిన వాళ్ళే ఈ పెద్దవాళ్ళు. అందుకని సత్యానంద్ గారు అలా ఆ కృతజ్ఞతల కార్డుతో కూడా నిన్న కూడా చూశాను నారప్పలో కూడా థ్యాంక్స్ కార్డులో సత్యానంద్ గారి పేరు కనపడింది, ఓహో ఆయన బ్రెయిన్ కూడా ఉందన్నమాట ఇక్కడ అనిపించి. సో అటువంటి సత్యానంద్ గారు మాకు సోదరుడు, అటువంటి ఆయన సకుటుంబ సపరివార సమేతంగా సుఖంగా ఉండాలని, ఇంకా ఇలా ఎన్నో మంచి సినిమాలకు ఆయన పనిచేస్తూనే అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని రచయితగా ఆయనకి నమస్కరిస్తూ, సీనియర్ రచయితగా ఆయనకి గౌరవిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.